ఎన్నెన్నో తప్పుల్ని చేసి చదివి విద్వాంసులం అవుతాం. తప్పులు చేస్తున్నారు కదా అని మన పెద్దలు మనకి ఏమీ నేర్పించకుండా ఊరుకోలేదు కదండి. కాబట్టే మనం ఇంత వాళ్ళమయ్యాం కూడా. ఇంకొన్ని సంగతులు చెప్పుకునే ముందుగా ఈ కార్యక్రమం చూద్దాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒకే రకం ఐటమ్స్ తిని తిని బోర్ కొట్టేస్తుంటుంది కదండి, అందుకనే ఈ రోజు వెరైటీగా ఒక ఐటమ్ చేసి చూపిస్తాను అంటున్నారు విజయలక్ష్మి గారు. మరి ఈ రోజు ఏం చేసి చూపించబోతున్నారో తెలుసుకుందామా? విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈ రోజు మన సకుల కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? వాళ్ళ మిల్క్ బెండి కర్రీ చేసి చూపిస్తాం. మిల్క్ బెండి కర్రీ అంటే కర్రీ కర్రీ అన్నమాట. ఓకే, దాంట్లో స్పెషాలిటీ ఏంటండి? స్పెషాలిటీ అంటే మన మామూలుగా బెండకాయ కూర ఇగురులాగా లేకపోతే వేపుడు అలా పులుసు అలా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇది కొబ్బరి పాలతోని ఇవాళ నేను చేసి చూపిస్తున్నాను. కొబ్బరి పాలతో. కొబ్బరి పాలతో ఎందుకంటే అందులో ప్రోటీన్స్ న్యూట్రిషన్ ఫుడ్ మన అందరికీ కూడాను ఈ వేపుళ్ళు ఎక్కువ తిని మనం డైట్ కాన్షియస్ లో ఉన్నాం కదా, అందుకని ఇలాంటివి చేసుకుంటే గనక మనకు హెల్త్ కు మంచిది, ఆహారం వెరైటీగా ఉంటుంది, హెల్త్ రీచ్ కూడా చాలా మంచిది అన్నమాట. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? దానికి కావాల్సిన పదార్థాలు బెండకాయలమ్మా, ఆ తర్వాత కొబ్బరి పాలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ఉల్లిపాయలు, జీలకర్ర, పసుపు, కారం, కొత్తిమీర. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఏం చేయాలండి? ముందు బాణలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేస్తాను. దీనిలో ముందుగా నూనె వేసుకొని కొద్దిగా కాగిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ, తాలింపు, తాలింపు అంటే తాలింపులో ఆవాలు అవన్నీ వేస్తాం కదా, అవన్నీ అక్కర్లేదు అమ్మా, ఉట్టి జీలకర్ర. ముందు ఆయిల్ వేసి కొద్దిగా కాగిన తర్వాత జీలకర్ర వేద్దాం. ఈ కర్రీ దేనిలోకి బాగుంటుందండి? ఇది రైస్ కి బాగుంటుంది, చపాతీలకు, రోటీకి. ఇప్పుడు వచ్చేది వింటరే కదమ్మా, అలాంటి రోటీలు రోజు తినడానికి వెరైటీగా ఉండాలి అనుకుంటే గనక ఇలాంటి కర్రీ చేసుకుంటే గనక చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది అన్నమాట. విజయలక్ష్మి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? కాలనీకి డివిజన్ ఎంత ఉంటుంది కదమ్మా, అలా డివిజన్ కి వార్డ్ మెంబర్ గా ఉన్నాను. ఆయిల్ వేడైపోయిందమ్మా, కొద్దిగా సిమ్ చేసేసి జీలకర్ర తప్పించి ఇంకేం వేయొద్దమ్మా. ఉల్లిపాయ ముక్కలు, ఎక్కువ పచ్చిమిర్చి కూడా అక్కర్లేదమ్మా, రెండు వేసుకుంటే చాలు. కొంచెమా, కొద్దిగా మిక్స్ చేసి రెండు వేసుకుంటే చాలు. ఇది కొద్దిగా వేగిన తర్వాత, ఇది కొద్దిగా వేగాయమ్మా, కొద్దిగా వేగనిచ్చేసి బెండకాయ ముక్కలు వేసుకుంటాం, కొద్దిగా వేద్దాం. వేగాయమ్మా ఇప్పుడు ఇవి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను. సరే తిప్పుదామా? బెండకాయ ముక్కలు కొంచెం సైజు ఇదే తీసుకోవాలండి, చిన్న సైజు కొంచెం అంటే ఈ సైజ్ తీసుకుంటే ముక్క ముక్కగా ఉంటుందమ్మా, కనబడుతుంది, కనిపిస్తూ ఉంటుంది. అంటే పాలు వచ్చేటప్పటికి గ్రేవీ లాగా వస్తుంది కదా, అందుకని కొద్దిగా మూత పెట్టి సిమ్లో పెట్టాము, రెండు నిమిషాలు మగ్గుతాయమ్మా అది. ఒకసారి చూద్దామండి. అయిపోయిందమ్మా, మగ్గాయి పెరు, ఇవన్నీ మగ్గిపోయాయి అన్నమాట, బాగానే ఉన్నాయి, కాయలు కాయలుగా ఉన్నాయి, మరి కలర్ కూడా మారింది కదా, కొద్ది గ్రీన్ కలర్. ఇప్పుడమ్మా మనం ఇందులో కొంచెం పసుపు, పసుపు కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, దానిలో కొద్దిగా కరివేపాకు ఇప్పుడు వేద్దాం. అంటే ఇప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ దానికి పడుతుంది అన్నమాట. ఇది ఒక రెండు నిమిషాలు ఇది కూడా మగ్గ పెడదాం. ఇంకా 2 మినిట్స్ పడుతుంది, 2 మినిట్స్ పడుతుందమ్మా. మూత పెట్టేద్దాం అయితే. ఒకసారి చూద్దామా? అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇందాక మనము ఇందులో ధనియా పౌడర్ ఒకటి వేయలేదు, అంటే ఇది కొద్దిగా గ్రేవీ చిక్కపడడానికి ఉంటుంది. మరి ఎక్కువ కాగిందంటే ధనియా పౌడర్ కూడా ఒక మాదిరి చేదు వాసన వస్తుంది, అందుకని ఇప్పుడు వేస్తున్నాం. ఇప్పుడు వేస్తున్నాం, చక్కగా ఫ్రై లాగా వచ్చింది, ఫ్రై లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇదంతా అయిపోయిందమ్మా, ధనియా పౌడర్ కూడా ఆ వేడికి సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ స్పూన్ తీసుకోమ్మా, పాలు వేద్దాం. ఇది కొబ్బరి పాలమ్మా. ఓకే, ముందు కొబ్బరికాయ పచ్చి కొబ్బరి తురుముకొని
దాన్ని మన మిక్సీలో వేసుకొని కొద్ది వాటర్ వేసి మిక్సీ పెడితే గనుక పేస్ట్ లాగా వస్తుంది. ఓకే. ఆ పేస్ట్ నుండి పాలు 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 తీసారు. కలుపుకుంటూ పోయాలి. కలుపుకుంటూ పోయాలి. ఇప్పుడు అది కొంచెం మరగాలి. కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు మరిగితే హైలో పెట్టేమా. మరిగిన తర్వాత దీన్ని ఉప్పు వేసుకొని టేస్ట్ చేసి ముందే ఉప్పు వేస్తే పాలు కూడా విరిగినట్టు అయిపోతాయి. ఓకే. అంటే ఉప్పు మాత్రం ఇప్పుడు వరకు వేయకూడదు. అమ్మ ఇప్పుడు ఇదంతా ఉడికిపోయింది. ఉడికేటప్పటికే మనకు నూనె అంతా కూడా పైకి వచ్చేసింది. అంటే ఇప్పుడు మనకు డిష్ రెడీ అయిపోయింది అన్నమాట. దీనిలో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. కర్రీని బట్టి చూసుకుని కర్రీని బట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు అయిపోయిందమ్మా. ఇందాక మనకు ఎంత పలుచగా ఉందో ఇప్పుడు ఈ కర్రీ వచ్చేటప్పటికి మొత్తం గ్రేవీ అంతా వచ్చేసింది. ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి బెండకాయ ముక్కలు. ఉప్పు అంతా కలిసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే ఆఫ్ చేసేనా. తీసి మన సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఇందాక మనం మధ్యలో వేయబట్టి కరివేపాకు కూడా కలర్ చేంజ్ అవ్వలేదు. అవును. అది ముందే వేసాం అనుకో మా నూనె బాగా మాడిపోయినట్టు ఎక్కువ ఫ్రై అవుతుంది. లేకుండా మధ్యలో వేసుకునేటప్పటికి కరివేపాకు కూడా కరివేపాకుగానే ఉందన్నమాట. ఇప్పుడు ఈ కొత్తిమీర తీసుకొని దీని మీద ఇలా గార్నిష్ చేసుకుందాం. మిల్క్ బెండీ కర్రీ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మిల్క్ బెండీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బెండకాయ ముక్కలు, కొబ్బరి పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, నూనె, పసుపు. మిల్క్ బెండీ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి. ఇందులో పసుపు, గరం మసాలా, కారం వేసి 1 నిమిషం ఉంచాలి. తర్వాత ధనియాల పొడి వేసి 2 నిమిషాల తర్వాత కొబ్బరి పాలు కూడా వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఉప్పు వేయాలి. ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, మిల్క్ బెండీ కర్రీ రెడీ. మిల్క్ బెండీ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. విజయలక్ష్మి గారు చాలా టేస్టీగా ఉందండి కర్రీ. చాలా బాగుంది. మంచి వెరైటీ చేసి చూపించారు మా సకులందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా సకులు, మిల్క్ బెండీ కర్రీ చాలా టేస్టీగా ఉంది, చాలా వెరైటీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 0402355 6540.